ప్రభుత్వం మహిళల వివాహ వయస్సు పెంపుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. మహిళలు ఏ వయసులో తల్లైతే ఆరోగ్యకరమో అన్న అంశాన్ని అధ్యయనం చేయడానికి టాస్క్ ఫోర్సును నియమించింది. ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. కాగా ఈ వయస్సును ఎంతకు పెంచాలనే అంశం గురించి టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేయనుంది. ఈ టాస్క్ ఫోర్స్లో 10 మంది సభ్యులున్నారు. జయా జైట్లీ అధ్యక్షతన ఏర్పడిన ఈ టాస్క్ ఫోర్స్లో ఢిల్లీకి చెందిన నజ్మా అఖ్తర్, మహారాష్ట్రకు చెందిన వసుదా కామత్, గుజరాత్కు చెందిన దీప్తిష ఇతరులు సభ్యులుగా ఉన్నారు. మహిళా శిశు సంక్షేమం, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, న్యాయశాఖ, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులు ఈ టాస్క్ ఫోర్స్లో ఉన్నారు. జూలై 31వ తేదీ నాటికి ఈ టాస్క్ ఫోర్స్ నివేదికను అందజేయనుంది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. శారదా చట్టం 1929లోని నిబంధనలో మార్పులు చేర్పులు చేసి మహిళల వివాహ వయస్సును 15 నుంచి 18 ఏళ్లకు పెంచారు. దేశంలో ప్రస్తుతం మహిళల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చింది. దేశంలో గత 2 దశాబ్దాలలో మాతృమరణాలు భారీగా తగ్గాయి. దేశంలో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడటం, హాస్పిటల్స్ లో కాన్పులు, పౌష్టికాహార స్థాయి పెరగటం మాతృమరణాల సంఖ్య తగ్గటానికి కారణమైంది. దేశంలో అన్ని రాష్ట్రాలు మాతృమరణాలు తగ్గించడంలో పురోగతి సాధించినా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇప్పటికీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేంద్ర మహిళల కనీస వివాహ వయస్సును 3 లేదా 4 సంవత్సరాలు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.